హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా గార్డెన్లో అంజూర పళ్ళు వచ్చాయన్నమాట అవి ఎలా వచ్చాయి అనేది మీకు చూపిస్తున్నాను చాలా వచ్చాయండి అంజూర పళ్ళు అయితే ఈ చెట్టు కొని మేము టూ ఇయర్స్ అవుతుందనమాట ఇప్పుడు చాలా ఎక్కువ ఫ్రూట్స్ వస్తున్నాయి అదైతే చిలక కొట్టేసిందండి ఇంకా అందుకని దానికోసమే పెట్టేశాను మిగతావన్నీ హార్వెస్ట్ చేస్తాను చెట్టు చిన్నదే అండి కానీ కాయలు అయితే చాలా బాగా వచ్చాయి సడన్గా మాగిపోయాయండి అంటే ఎరువులు ఇవ్వడం వల్ల మాగాయా అనేది తెలియలేదు కాకపోతే ఇవి కాయలుగా ఉన్నప్పటికీ పండు అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిందండి మాకు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో సైజు కూడా బాగా పెద్దగా వచ్చాయి పిచ్చుకలు పక్షులు వచ్చి తినేసి వెళ్తున్నాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు జస్ట్ అలా అనగానే వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట అందులో మనం పండించినవి తీసుకొని మనం తింటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా మనకు మార్కెట్లో దొరికేవి అయితే పెద్దగా కేర్ చేయమండి మనం కొన్నా కూడా నేనైతే ముఖ్యంగా వేస్ట్ చేస్తూ ఉంటాను ఒకసారి కానీ నాకు చెట్టులో వచ్చినవి మాత్రం నేను ఒక్కటి కూడా వేస్ట్ చేయను అనమాట ఇవైతే ఒక సెవెన్ టు ఎయిట్ వచ్చినట్టు ఉన్నాయండి వన్ డేలో ఆ తర్వాత కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేశాను కానీ ఒకరోజు వీడియో తీశాను అనమాట మీకు చూపించడానికి చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు ఇంకా అలాగే వంకాయలు కూడా హార్వెస్ట్ చేశాను ఏం పెద్దగా రాలేదండి జస్ట్ రెండు వచ్చాయన్నమాట అవి హార్వెస్ట్ చేస్తూ ఉండినాను ఈసారి కాకరకాయ బాగా వచ్చాయండి ఒక ఫోర్ అలా వచ్చాయన్నమాట మామూలుగా నాకైతే కాకరకాయ ఇంతవరకు ఎప్పుడు రాలేదు టమోటాలు అయితే ఈసారి చాలా బాగా వచ్చాయండి నాకు ఒక ఫైవ్ కేజెస్ దాకా వచ్చాయన్నమాట అంటే ఒక డేలో కాదు అలా రోజు కోసుకుంటూ ఉంటే రోజుకు ఒక మూడు నాలుగు అలా వచ్చాయి మీకోసం ఒక చిన్న టిప్ అండి నేను బెల్లం మామూలుగా అయితే మనం అవసరానికి ఆ టైంకి దంచుకోవడము అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారిగా మనం బెల్లం తెచ్చుకున్న వెంటనే ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుందాం అనుకోండి మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలనుకున్నా కూడా మనం వెంటనే యూస్ చేసేసుకోవచ్చు అనమాట పెద్దగా టైం పట్టదు ఇది మంచి యూస్ఫుల్ టిప్ అండి మనం రసంలోకి సాంబార్లోకి అలా వేస్తూ ఉంటాం కదా ఫ్రీక్వెంట్గా ఇలా చేసి పెట్టుకుంటే మనకు చాలా పని తగ్గుతుంది అనమాట ఇలా కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుందామంటే పని చాలా ఈజీ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా టైం సేవ్ అవుతుందనమాట ఇప్పుడైతే చింతకాయ గుజ్జు ఎలా చేయాలి అనే చూపిస్తున్నానండి నేను ప్రీవియస్ వీడియోలో చింత పండ్లతో గుజ్జు ఎలా చేయాలి అనేది చూపించాను నేను ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు సీజన్ కదండి మనకి చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో చాలా ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి ఈ సీజన్లో ఇలా చేసుకోవచ్చు మనము ఈ చింతకాయల్ని ఫస్ట్ నారలన్నీ తీసేసి నీట్గా కట్ చేసుకొని ఇలాగా బాగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్నవి మనం ఒక కుక్కర్లో తీసుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా హెల్తీ కూడా అనమాట ఇలా జస్ట్ మనము ఆ చింతకాయలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది సాల్ట్ మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చండి మళ్ళీ కర్రీస్లో కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇది యూస్ చేసినప్పుడు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేశాను అలాగే కొంచెం పసుపు వేసాను అనమాట వన్ ఫోర్త్ టీ స్పూన్ వేశాను ఒక త్రీ విజిల్స్ త్రీ టు ఫోర్ విజిల్స్ అయిన తర్వాత స్టీమ్ అంతా వెళ్ళిపోయాక ఇలా కుక్కర్ ఓపెన్ చేసి మొత్తం బాగా మెదిపేసేయాలండి అందులో ఉన్న గుజ్జు అంతా బయటకు వచ్చి మొత్తం నీట్గా పల్ప్ అంతా అనమాట ఇలా పప్పుగొత్తితో బాగా మెదుపుకున్న తర్వాత మనము ఇలాంటి ఒక రంధ్రాల గిన్నె తీసుకోవాలండి ఇలా తీసుకొని అందులో ఈ పలుపు అంతా వేయాలన్నమాట దీంట్లో స్టిల్ మనకి తక్కువ గింజలు అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ దీని ద్వారా మనకు ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట ఇలా నేను చూపించిన విధంగా మీరు చింతగుజ్జును సపరేట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా సింపుల్గా చేసేయచ్చు చింతగుజ్జంతా మనం సపరేట్ చేసుకున్నాం కదా దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఇందులో మరికొంత సాల్ట్ వేశానండి నేను మొత్తంగా టేబుల్ వన్ టేబుల్ స్పూన్ వేశాను అనమాట ఇక్కడైతే ఒక వన్ ఫోర్త్ టీ స్పూను మళ్ళీ నేను పసుపు వేశాను అలాగే ఒక వన్ ఫోర్త్ గ్లాస్ అండి నేను ఆయిల్ వేసానమాట చిన్న గ్లాస్తో వన్ ఫోర్త్ గ్లాస్ ఆయిల్ వేశాను ఇదంతా స్టోరేజ్ కోసం అనమాట ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి మనం సాల్ట్ పసుపు అలాగే ఆయిల్ వేస్తాము నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసానండి అందుకే నాకు చాలా టైం పట్టింది ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అవ్వడానికి కొంచెం వాటర్ తగ్గించుకుంటే తొందరగా మనకు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ కొంచెం సెమీ లిక్విడ్ లాగా అవ్వాలి కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు మరి తిక్కగా చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కొంచెం సెమీ లిక్విడ్ లాగా తొందరగా మనం యూస్ చేసేసుకుందాము వన్ వీక్కి చాలు లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్కి చాలు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇలా కన్సిస్టెన్సీలో చేసుకున్నాను ఇదంతా ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ అయితే నాకు ఏ విధంగా పాడవకుండా నీట్గా యూజ్ అయిపోయిందండి తిక్కగా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే చెడిపోతుంది ఈ చింతకాయల సీజన్లో ఇలాంటివి చేసుకుంటే చింతపండు ఒకటి రీప్లేస్మెంట్గా చింతకాయని వాడుకోండి హెల్త్ చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మనం పప్పు చేసుకున్నప్పుడు చింతపండుకు బదులు చింతకాయ గుజ్జు వాడామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు అందులో ఆరోగ్యానికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల సో ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేనండి ఈరోజు నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసు